రాజకీయాల నుండి క్రీడల వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని, తెలంగాణ ప్రజలకు కావలసిన విశేష సమాచారం మొత్తాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా మా ప్రతినిధుల ద్వారా చర్చించి మీకు చేరవేసేదే రిపోర్టర్స్ టైం. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైం. నేను లక్ష్మీనాగ్ నాగర్ శెట్టి. ఇక పలు జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అందించే వార్తా శ్రవంతిని ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి చూసుకుంటే గతంలో పసుపు చుట్టూ రాజకీయం తిరిగేది, ఇప్పుడు ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల దగ్గరగా పట్టడంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాల్సిందేనని కూడా గట్టిగా వినబడుతుంది. తెరిపించే బాధ్యత మాదంటే మాదని రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకరికొకళ్ళు అనుకుంటున్నారు. పసుపు బోర్డు లాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నాయి ఆయా రాజకీయ పార్టీలు. అదేవిధంగా బాండ్ పేపర్కు సిద్ధమవుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్, గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేశారని గుర్తు చేస్తున్నారు అరవింద్. తాము సైతం అంటూ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. మరి చూడాలి ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందో, దీని గురించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, నిజామాబాద్లో మొన్నటి వరకు పసుపు చుట్టూ రాజకీయం జరిగింది, ఇప్పుడు అది దానికి పసుపు దానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది, ఎందుకంటే గజెట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఇప్పుడు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇది 2019 ఎలా అయితే అప్పుడు పొలిటికల్ మొత్తం పూర్తిగా పసుపు వైపు కేంద్రంగా ఎలా అయితే రాజకీయాలు తిరిగా చుట్టూ తిరిగాయి, ఈసారి మొత్తం షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరతో పూర్తిగా అన్ని పార్టీలు పూర్తిగా ఇటు నిజాం షుగర్ పైపు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు ముఖ్యంగా బీజేపీ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తాము తెరిపిస్తామంటూ కూడా పోటీ పడి వాగ్దానాలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే 2019 పసుపు పొట్టు చుట్టూ కూడా రాజకీయాలు జరిగాయి. అక్కడ ప్రధానంగా చూసినట్టు తప్పు 2019 కన్నా ముందు కవిత ఎంపీగా ఉండేది, అయితే తను అధికారులు ఉన్నప్పుడు ఎలాంటి పసుపు బోర్డు తెప్పించడంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. కేంద్రం పసుపు బోర్డు తెప్పించేందుకు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పి కూడా అక్కడ ఉన్న పసుపు రైతులు 2019లో భారీ ఎత్తున కూడా నామినేషన్ల విషయాలు అయితే 200 పైన నామినేషన్ దాఖలు చేసి అయితే కవిత నిర్వహించారు. అయితే ఆ సమయంలో అప్పుడే వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తాము గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా 100 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తానని చెప్పి బాండ్ పేపర్ రచించాడు. అయితే ఇది మాటలు నమ్మినటువంటి పసుపు మంది రైతులు అనేక మంది అరవింద్ను ఎంపీగా అభ్యర్థిగా గెలిపించారు. అయితే అప్పుడు అది దాని తర్వాత ఇప్పుడు పసుపు బోర్డు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రధాన నరేంద్ర మోడీ మొన్న అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డుకు పై ప్రకటన కూడా జారీ చేసిన పరిస్థితి పత్రం కనిపిస్తుంది. గెజెట్ కూడా విడుదలైంది. అయితే ఇప్పుడు మరో కొన్ని నెలల్లో ఇటు మరోసారి పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కలిసిపేస్తుందని చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే 2019 ఏదైతే పసుపు బోర్డు విషయంలో తమను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి బాండ్ పేపర్ రచించారో అదే స్టేటజీని కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీ అరవింద్ చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలిపిస్తానని చెప్పి కూడా బాండ్ పేపర్ రచించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. అయితే ఇది దీనికి ఒక అడుగు ముందరేసి చేసిన వాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తాను ఖచ్చితంగా తాము తెరిపిస్తామని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇటు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కూడా ఏది పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విధి విధానాలపై కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కూడా మొన్ననే నిజాం షుగర్ బోధన వచ్చింది, బోధన వచ్చి షుగర్ ఫ్యాక్టరీ రైతులు అలాగే కార్మికులతో కూడా సమయం వాటితో కూడా సహాయ సూచనలు కూడా తీసుకుంది. అయితే దాని గెలిపియండి, ఖచ్చితంగా పసుపు తీసుకొస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మాత్రం కష్టం. దీంతో పాటు రాహుల్ గాంధీకి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర మొన్న జరిగిన పాదయాత్రలో భాగంగా పసుపు రైతులకు ఇటు నిజాం షుగర్ రైతులు కూడా ముట్టడించేది ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయితే తామను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి లేఅవుట్ ఎత్తిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి మాత్రం. అయితే అరవింద్ కూడా ఏదైతే ఇటు 2019 పసుపు అనేక మంది వేశారో ఇటు అదే విధంగా పెద్ద ఎత్తున కూడా కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు నామినేషన్ వేయాలని చెప్పి కూడా అరవింద్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్ట్రాటజీ వల్ల ఏదైతే అప్పుడు 2019 ఎలా గెలుపొందానో ఇదే స్ట్రాటజీతో వచ్చే పార్లమెంట్ గెలిచేందుకు కూడా ఒక ప్లాన్ రచిస్తున్నట్లుగా ఉంది. అయితే 2019 పసుపు విషయంలో ఇటు అరవింద్
అరవింద్ కు శుభతే అక్కడ ఉన్నట్టు ఎంపీగా పోటీ చేసిన కవితను అశుభం కలిగించినట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న పార్లమెంటరీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరికి తీర్పు మిగులుస్తుంది, ఎవరికి చేతి కూడా మళ్ళీ కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు లక్ష్మి. నాకు అయితే నవీన్ ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ బీజేపీ పార్టీ పసుపు బోర్డు తీసుకురావడంలో ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పాలి, ఎందుకంటే గజెట్ కూడా విడుదలైంది కాబట్టి. అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ప్రస్తుతం అడ్వాంటేజ్ ఉంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ తీసుకుంది, మరి వాళ్ళు ఏమన్నా ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్తున్నట్టుగా ఏమైనా కనబడుతుందా? అయితే పూర్తిగా రానున్న పార్లమెంట్ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పూర్తిగా పసుపు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఫోకస్ చేసింది. తాము ఒక అధికారంలో తాము గెలిపిస్తామని చెప్పి ఒకవైపు బీజేపీ పార్టీ చెప్పిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరికొన్ని నెలల్లో కూడా తాము పసుపు బోర్డు నిజాం షుగర్ విషయం నిజంలో ఒక కొలికి తీస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలు చూసుకున్నట్టే ఒకప్పుడు పంచుకోటగా ఉన్నటువంటి నిజామాబాద్ కంటకొచ్చే కోటగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికి పూర్తిగా కోల్పోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రెండో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు, దాంతో ఇక్కడ నాయకులు ఓడిపోయిన నాయకులు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ జిల్లా మీద ఫోకస్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీగా కవిత ఉంది, 2-10 సంవత్సరాల పాటు పూర్తిగా ఆమె ఉండి జిల్లాలో నడిపించిన నాయకులు నడిపించిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆమె జిల్లా కూడా ముఖం తడిసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు జిల్లా ఒక ఎలాంటి కార్యక్రమంలో పలగొడకపోవడం మరోవైపు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైతే నాయకులు కార్యకర్తలకు మనం జరిగింది చెప్పని పరిస్థితి ఉంది. అసలు ఇది వాళ్ళే ఇక్కడ అసలు ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు పార్టీలో వెళ్ళిపోతారో, ఈ పక్క పార్టీలు ఎవరు చూస్తున్నారో, ఎవరు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో కూడా తల ఎలా కాపాడుకోవడం కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి చెప్పని పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఒక బీఆర్ఎస్ పార్టీలో గజిబిజి మాత్రం పూర్తిగా నెలకొందని చెప్పవచ్చు. తమ కార్యకర్తలను కాపాడుకోవడం పెద్ద వారికి ఘనంగా ఉన్న పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్ యూ నవీన్.